ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఆధార్ నెంబర్తో మన కరెంట్ బిల్లు స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను చెప్తాను. ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ మీ ఆధార్ నెంబర్ లేదా మీ సర్వీస్ నెంబర్ అంటే మీ కరెంట్ మీటర్ నెంబర్ని ఇచ్చి ఇక్కడ కింద ఒక క్యాల్కులేషన్ అయితే ఉంది కదా, 17 + 10 = 27 అనమాట. ఆ సమ్ చేసేసి ఇక్కడ బాక్స్లో వేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ కరెంట్ మీటర్ ఎవరి పేరు మీద ఉంది, ఇంకొకటి ఎన్ని యూనిట్లు ప్రతి నెల మీరు ఎంత పే చేస్తున్నారు, ఎన్ని యూనిట్లు మీకు కరెంట్ బిల్లు పడుతుందన్న దాని గురించి అక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఇప్పటి నుంచి అయితే అమెజాన్లో ఉన్న ప్రొడక్ట్స్ని తక్కువ రేట్లో మనం ఏ విధంగా బై చేయాలి అంటే ఏ విధంగా కొనుక్కోవాలి అన్న దాని గురించి నేను చెప్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను లిమిటెడ్ డీల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ప్రజెంట్గా ఒక ప్రోడక్ట్ 100 రూపీస్ ఉందనుకో, దాన్ని మనం 70% ఆఫర్లో ఒక 30 రూపీస్ పే చేసి ఏ విధంగా బై చేయాలి, అలాంటి ఆఫర్స్ని మనం ఏ విధంగా కొనుక్కోవాలన్న దాని గురించి డీల్స్ గురించి నేను పోస్ట్ చేస్తాను ప్రతి ప్రోడక్ట్ని. అక్కడ నుంచి మీరు మీకు వీలైతే మీకు నచ్చితే అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.